ఒకసారి గతంలో ఒకసారి ఈ పరిస్థితి ఎలా ఉండేది అనేది కూడా ఒకసారి కూడా గమనించినట్లయితే గతంలో కేవలం 10 లక్షలు మాత్రమే ఇచ్చే పరిస్థితి ఎస్సీ ఎస్టీలకైతే 15 లక్షల దాకా ఇచ్చేవారు ఎక్కడ 10 15 లక్షలు ఎక్కడ నేను ఇంతకు ముందు చెప్పిన కోటి 2 లక్షలు కోటి 16 లక్షలు కోటి 9 లక్షలు 87 లక్షలు 70 లక్షలు కోటి 32 లక్షలు ఫీజులు మరి ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా అది కూడా ఎవరికి ఇచ్చేవాళ్ళు అంటే అక్కడ కూడా ఒక కత్తిరింపే అందరికీ అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళ ఎవరికి కూడా అందరికీ దొరికేది కాదు సాచురేషన్ పద్ధతి అనేది అంతకన్నా లేదు ఏది పడితే ఎవరికి రికమెండేషన్ ఎవరికి వీళ్ళకు వీళ్ళకి ఎవరికైతే కొంతమందికి ఇప్పించాలనుకుంటారో వాళ్ళకు మాత్రమే ఇచ్చే కార్యక్రమం అది కూడా కనీసం సరిగ్గా ఇచ్చారా అంటే అది లేదు 2016 నుంచి ఏకంగా 2016 17 నుంచి ఏకంగా బకాయిలే పెట్టారు దాదాపుగా 318 కోట్ల రూపాయలు ఏకంగా బకాయిలు పెట్టేసి ఈ స్కీమ్నే కూడా పూర్తిగా నీరుగార్చి ఎత్తేసిన పరిస్థితులు గతంలో చూసాం ఈరోజు